స్వాగతం సుస్వాగతం అండ్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. స్వప్న సినిమా బ్యానర్లో కంబాలిపల్లి కథలు అనే వరల్డ్లో వస్తున్న సినిమా ద మెయిల్, అన్ ఒరిజినల్ ఫిలిం ఫార్ ఆహా. జాన్ 12th రిలీజ్ అవుతుంది సాయంత్రం 6 o'clock. సో డెఫినెట్గా డూ వాచ్ ఇట్. ప్రొడ్యూస్డ్ బై ప్రియాంక దత్ అండ్ డైరెక్టెడ్ బై ఉదయ్ గుర్రాల. ఈ ఒరిజినల్ ఆహా ఒరిజినల్ మెయిల్ అనే సినిమాకి మ్యూజిక్ అందించింది స్పీకర్ ఆగస్తి. యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఫస్ట్ యూట్యూబ్లో లాంచ్ అయినప్పుడు అసలు ఆ కంప్యూటరు, సిపియు, మానిటరు, ఆ చిన్న పల్లెటూరు నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు అలా నాస్టాల్జియాలోకి తీసుకెళ్ళిపోయింది కదా. బోల్డ్ అని లైక్లు ఇంకా కమెంట్లు షేర్లు అయితే సరే, అంటే సర్వం ఆహామయం అనడానికి ఇదే మరో ఎగ్జాంపుల్ అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ టైం దీవాళీలో ఆహా వారు ప్రామిస్ చేశారు దట్ నెక్స్ట్ దీవాళీ వరకు బోల్డ్ అని ఒరిజినల్స్ వస్తాయని. అండ్ ఈ సంవత్సరం ఈ మెయిల్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో యాక్చువల్గా మనని అంత మూవ్ చేసి విపరీతంగా నచ్చిన మళ్ళీ చూద్దాం ద టీజర్ ప్లీజ్. వర్డ్ ఉంటాయి, మాస్, కీబోర్డ్, యూపీఎస్, మాంటర్, నాకే చాలా టైం పట్టింది. నీకేం కావాలో ఈడవ పడుతుంది, నీకు సంబంధించినంత దాంట్లో ఉంటుంది. అర్థం కాలే. నీకు మెలడీ ఉందా? సీక్రెట్ రా, కొట్టు ఏదో ఒకటి. ఎస్, ఈ సంక్రాంతికి అంటే జాన్ 12th సాయంత్రం 6 o'clock మెయిల్ రిలీజ్ అవుతుంది ఆహా యాప్లో. ఎస్, టైంలో అలా సీక్రెట్గా మెయిల్ ట్రైలర్ లాంచ్ కోసం ఈరోజు మనం అందరు ఇక్కడికి వచ్చేసాం. ఈ లాంచ్ చేయడానికి ఇక్కడ అరవింద్ గారు, దత్ గారు లాంటి దిగ్గజాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని స్టేజ్ మీకు పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ అజిత్, ద సీఈఓ ఆఫ్ ఆహా, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్, యూ నీడ్ టు ప్రెజెంట్ ద బొకేస్ టు దెమ్. సో ప్లీజ్, దాట్స్ అజిత్ ఠాకూర్, ద సీఈఓ ఆఫ్ ఆహా. నౌ ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఫస్ట్ ఐ లైక్ టు రిక్వెస్ట్ అశ్విని దత్ గారు సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అలాగే అల్లు అరవింద్ గారు అండ్ స్వప్న దత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఫస్ట్ మనం ట్రైలర్ లాంచ్ చేసి దెన్ వి విల్ టాక్. ఎవ్రీబడీ ఇన్ వైట్, టూ మచ్ పీస్ ఆన్ స్టేజ్ అనుకుంటుంది. ఓకే, రిక్వెస్ట్ ద డైరెక్టర్ ఉదయ్ గుర్రాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్, ఆల్రెడీ మీకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే, ది ఎంటైర్ కాస్ట్ ఇస్ ఆల్సో హియర్. మిమ్మల్ని స్టేజ్ మీకు పిలుస్తాను, జస్ట్ హోల్డ్ ఆన్. ఎందుకంటే ద మెయిన్ పర్పస్, మనం వచ్చింది ట్రైలర్ లాంచ్ యాక్చువల్లీ. నాకు టీజర్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద ట్రైలర్. సో సార్, ఫస్ట్ మీరు చెప్పేస్తే దెన్ వి విల్ గో. మీరు ట్రైలర్ లాంచ్ సార్ టోటల్ మీరు అసలు రూల్స్ సెట్ చేస్తున్నారు సార్ మాందరికి. లేదు సార్, మీరు ట్రైలర్ లాంచ్ అని చెప్తే మెయిల్ ట్రైలర్ వాళ్ళు లాంచ్ చేస్తారు.
టీచర్ చేసిన తర్వాత ఎస్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చెప్తే ట్రైలర్ లాంచ్ హలో ట్రైలర్ లాంచ్ ప్లీజ్ ఏం పేరు రవికుమార్ ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు బీకామ్ కంప్యూటర్స్ కంప్యూటర్ కావాలి ఇక్కడ కాదు టౌన్కి పోవాలి కంప్యూటర్ కావాలి గదేంది మన టీవీ ఉంది కదా గట్లనే ఉంటుంది ఇది ఉందిగా మళ్ళీ గదేందుకు నిజంగా నీకు అసలు మేడ ఉన్నారా పనికొచ్చే పని చేయరా అంటే అన్ని బిత్రి బిత్రి వేసుకుని టైం అంతా వేస్ట్ చేస్తావు నా పేరు రాజు లాయర్ రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టార్ కంప్యూటర్ గేమింగ్ సెంటర్ ఇంటర్నెట్ ప్రింటింగ్ సౌకర్యం కలదు గంటకు కేవలం 10 రూపాయలు మాత్రమే కంప్యూటర్ అవుకుంటా లేదన్నా నేర్చుకుంటా ఏందా ఇవ్వతు పొలగాన్ని పట్టుకొని గంతగానే కొట్టామట ఏంది కథ ఊర్లో పూరగాలు కలిపిద్దామని కంప్యూటర్ తెచ్చిన దానికి వైరస్ అంటే ఎట్లా వైరస్ అంటే వైరస్ చుప్పులు చుప్పులు పెట్టాడు మనుషులకి రోగం ఎట్లనో కంప్యూటర్కి వైరస్ ఎట్లా ఎస్ జాన్ 12 సాయంత్రం 6:00 కి మెయిల్ విల్ బి ఆన్ ఆహా సార్ ఏం మాట్లాడమంటావు నాయన మీరు ప్రొడ్యూస్ చేసిన మీ సినిమా సార్ మీరే మీ ఆహా యాప్లో ఉంది సో మీరే చెప్పాలి సార్ అంటే కంబాలపల్లి కథల గురించి కానీ మెయిల్ గురించి కానీ చెప్పే ముందు నేను అశ్వినిదత్ గారు ఎందుకున్నారు నేను ఎందుకున్నాను ఇక్కడ అనేది చిన్న బ్రీఫ్ చేస్తే మీకు బాగుంటుందని అంటే ఈ తరానికి ఎంత తెలుసో నాకు తెలియదు కానీ మేమిద్దరం 40 సంవత్సరాల క్రితం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు తీస్తూ ఉన్నాం అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళులో మేమే ఇప్పటికీ సినిమాలు తీస్తున్నాం అన్నమాట అంటే అది మా గొప్పతనం కన్నాక మా పిల్లలు ఆ తరం నుంచి అందుకుని ఇండస్ట్రీలో మాతో పాటు వస్తున్నారు కాబట్టి ఈ ఉత్సాహం మాకు వాళ్ళ వల్ల ఎక్కువ వచ్చింది అని చెప్పి చెప్పుకోవాలి కనుక మా పిల్లలు కానీ ఈయన పిల్లలు కానీ ఇదే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం అనేది మేమిద్దరం ఓన్లీ కలీగ్స్ అప్పట్లో వచ్చిన ఇద్దరు స్నేహితులం కాదు మేమిద్దరం చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ అదర్ దాన్ దట్ మేము ఒక 7 సినిమాలు పార్ట్నర్షిప్లో తీసాం సో సినిమాలు వచ్చినాయి పోయినాయి అన్నీను వీటిలన్నిటికీ అతీతంగా మా స్నేహాన్ని మెయింటైన్ చేశాము అదే రకంగా ఇవాళ సెకండ్ జనరేషన్ కూడా వచ్చి మాతో పాటు కలిసి చేస్తున్నందుకు ఫస్ట్ ఐ హావ్ టు ఎక్నాలెడ్జ్ దట్ అండ్ థ్యాంక్ పీపుల్ ఫర్ దాట్ అండ్ దెన్ కంబాలపల్లి కథలు ఏదో అప్పట్లో చాలామంది వచ్చి చాలా చిన్న కథలు చెప్తున్నారు కానీ మనకి ఈ ప్లాట్ఫామ్కి అశ్వినిదత్ గారి బ్యానరు
స్వప్న సినిమా అంటే నా కూతురు లాంటి స్వప్న చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అటువంటి స్వప్నని పిలిచి, స్వప్న నాకు ఒక సిరీస్ చేయొద్దా, చేయగలవా అని నేను అడగడం, ఓకే అంకుల్ ఐల్ డూ ఇట్ అని అనడం. అంటే స్వప్న సినిమాలో తక్కువ బ్యానర్, తక్కువ సినిమాలు వచ్చినా కూడా ఎటువంటి సినిమాలు వచ్చినాయో మీకు వేరే చెప్పక్కర్లేదు. అశ్వినిదత్ గారి బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఇంత పైకి వస్తూ ఉన్న ఈ టైంలో కూడా చాలా హంబుల్గా, అంటే హంబుల్నెస్ ఎక్కడ కనపడుతుంది అంటే మనకి స్వప్న ఈ ప్లాట్ఫామ్ మీద, అంటే ఇట్స్ ఎ లోకల్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ తెలుగు లోకల్ ప్లాట్ఫామ్, అది ఈవెన్ నేషనల్ ప్లాట్ఫామ్ కాదు, అయినా కూడా వచ్చి మనకు చెయ్యాలి అని ఒక దీంతో ఒక మంచి వెరీ వెరీ యునిక్, అంటే ఎట్లా చెప్పాలంటే దీని కాన్సెప్టే యునిక్గా ఉంది. సో ఆ డైరెక్టర్ ఉదయ్, వేర్ ఆర్ యూ హాయ్ ఉదయ్, ఆయన ఫస్ట్ నేరేషన్లోనే తీయగలడు అని ఫీలింగ్ ఇస్తాడనమాట ఆయన. సో అయితే ఈ కోవిడ్ వల్ల కొంత లేట్ అయింది, ఇప్పటికీ బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఇచ్చాడు. నేను రషెస్ మాత్రం అక్కడక్కడ కొన్ని చూశాను, ప్రోడక్ట్ త్వరలో ఇవ్వబోతారు. ఐ విష్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ హిట్. అండ్ స్వప్న, థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆహా అండ్ అశ్వినిదత్ గారు, యు ఆర్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్వేస్, ఎ గ్రేట్ వెల్ విషర్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ అదర్ దెన్ దట్, మాకు మా ప్లాట్ఫారాన్ని సీఈఓగా ముందుకు లాగిస్తున్న మాకు ఒక రాక్షసుడు ఉన్నాడు, అశ్వినిదత్ గారని, సారీ అజిత్ ఠాకూర్ గారని, ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నా తర్వాత ఎవరు మాట్లాడితే బాగుంటుందండి? అశ్వినిదత్ గారు సార్, మీరు ప్రియమిత్రులు, గౌరవనీయులు, అరవింద్ గారికి, సీఈఓ గారికి, డైరెక్టర్ గారికి, క్రూ, ఎవ్రీబడి, అండ్ 45 సంవత్సరాల నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్న మా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ, ఆయన చెప్పారు నిజంగా 45 ఆరు సంవత్సరాల క్రితం ముందు ఆయన వెళ్ళారు, అంటే ఆయన ఇండస్ట్రీలో మనిషే కదా రామలింగి గారు. నేను విజయవాడ నుంచి వెళ్తుంటే ఆ రోజుల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అంటే నవయగ ఫిలిమ్స్, వాళ్ళు కలవడానికి నేను వెళ్తే నీకు మద్రాసులో మంచి గొప్ప వ్యక్తి, ఆయన మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్ళి నీకేం ఎదురుండదని, ఎవరంటే అల్లు అరవింద్ అని రావణంగి గారు అబ్బాయి, నీకు అక్కడికి వెళ్తే పరిచయం అవుతాడు. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ బై మై గ్రేట్ డిస్ట్రిబ్యూటర్స్ టు. ఆ తర్వాత నిజంగానే ఆయన్ని ఎన్నో విషయాల్లో చాలా మార్గదర్శకంగానే తీసుకుని ప్రతిదీ, నేను తీసే సినిమాలు, ఆయన తీసే సినిమాలు బ్లాక్ అండ్ వైట్తో స్టార్ట్ అయిన వాళ్ళం ఇద్దరు, అలా ఆయన అడిగి ముందుకెళ్తూ రామలింగ గారు ప్రతి మా సినిమాలో ఉండేవారు. అట్లా మా ఆనాటి పరిచయం వాటికి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరు మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఇప్పుడు 3 పేర్లు చెప్తాను. ఒకటి అరవింద్ గారు, చిరంజీవి గారు, రాఘవేంద్రరావు. మరి వాళ్ళిద్దరూ డిఫరెంట్ హీరో అండ్ టెక్నీషియన్, బట్ మీ ఇద్దరు నిర్మాతలుగా, ప్రాణ స్నేహితులుగా ఇలా ముందుకి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని వెళ్తూ ఉంటా. స్వప్న, అరవింద్ అంకుల్ ఆహాకి ఒక ఇది తీయమన్నారు, వెబ్ ఫిలిం తీస్తున్నాను డాడీ అని. ఫెంటాస్టిక్, నీ అదృష్టం పండిందని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఇందులో ఫస్ట్ ఎంటర్ అవ్వదనుకున్నప్పుడు ఆయన పిలిచి ఆయన నీకు అవకాశం ఇచ్చారంటే ఇంకా అది సూపర్ సక్సెస్ అవుతుంది. ఈ ఫార్మెట్లో కూడా నువ్వు ఒక మహానటిలాగా, అలాంటి సినిమాల్లాగానే ఈ కార్యక్రమం కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అని అనుకోవడానికి ఈ శుభ సూచకం ఇది అని చెప్పాను. ఎందుకంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎంత సూపర్ పాపులర్ అయిపోయిందో,
ఎన్ని గొప్ప సీరియల్స్ కానీ సినిమాలు కానీ మనం చూడగలుగుతున్నాం వెబ్లో. అందులో పర్టికులర్గా ఈ 11 నెలలు క్రూషియల్ టైంలో మనం మన దైనందిన జీవితంలో అదొక పెద్ద భాగం అయిపోయింది వెబ్. ఆహా కూడా అరవింద్ గారు ఏనాడైతే ఇది టేకప్ చేశారో అప్పుడు నేను అనుకున్నాను తెలుగు వాళ్ళందరం గర్వపడవచ్చు, ఒక ఇలాంటి ప్లాట్ఫారం తెలుగులో మన ప్రియమిత్రుడు ఎంతో గొప్పగా దీన్ని ముందు తీసుకెళ్తారు, ఇది సౌత్లోనే కాదు ఇండియాలో కూడా మారుమోగిపోతుంది అని అనుకున్నాను. అలాగే ప్రయాణం చేస్తున్నారు వారు. ఆల్ ది బెస్ట్ అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఆహాతో పాటు ఈ స్వప్న సినిమాకు కూడా అందించమని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా స్వప్న గారు డెఫినెట్గా మా అందరి ఫేవరెట్ స్వప్న గారు. హలో, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. నేను ఒకనొక టైంలో, అంటే ఇది సందర్భం లేకుండా, అంటే దిస్ ఇస్ గాట్ నథింగ్ టు విత్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్, బట్ ఒక పార్ట్నర్షిప్ అనే దాని గురించి ఒక టాపిక్ వచ్చిన రోజు నాకు డాడీ చెప్పారు, 30-35 ఏళ్ళు నేను అరవింద్ గారు సినిమాలు తీసాం, హిట్లు తీసాం, ఫ్లాప్లు తీసాం, ఏ రోజు ఒక్కళ్ళు ఒక్కళ్ళని ఒక్క మాట అనుకోలేదు, దట్ ఈస్ అ పార్ట్నర్షిప్ అన్నారు. అప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ చే ఇంకా జాగ్రత్తగా చేయటం జరిగింది. అంటే దోస్ వర్ ద రిలేషన్షిప్స్ అండ్ ఇట్ ఈస్ నౌ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ మోర్ ఫ్రూట్ఫుల్. అరవింద్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే దిస్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే చాలా రేర్గా మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక మంచి హాయిగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న పెద్దవారి వరకు కలిసి సుఖంగా చూసుకునే ఒక కథ చెప్పటం, అది కూడా అందమైన కథ చెప్పటం, ఆపర్చునిటీ మాకు ఇచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉదయ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ అస్ దిస్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు ఫర్ బిలీవింగ్ అస్ ఇన్ మేకింగ్ దిస్, బికాస్ వెరీ రేర్లీ పీపుల్ బిలీవ్ ఇన్ సచ్ స్టోరీస్. అండ్ ఐ రియలీ హోప్ ఈ చిన్న మెయిల్ ఒక పెద్ద, అంటే పెద్ద సెట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెడుతుంది ఆహాకి అని. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్, అజిత్, I love working with your team, you, Shridevi and Manandini, Andaru, you all have gave us enough freedom. Sorry if we troubled the team a little bit, but yeah, part and parcel of a good project. Thank you, thank you. And fantastic, the actors were so cute, both of you all were, because I saw it, I'm telling you, all of you all were, and that she is not here with us. But yeah, Andarki, chala, ante idi chala manchi peru techipettundani gattiga mem andaru nammutunnam. Thank you. హలో, థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. నా రిక్వెస్ట్ ద డైరెక్టర్ ఉదయ్ గారు టు స్పీక్, ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఆహా కోసమే ఇంకోటి ఏదో షూట్ చేస్తున్నాడు, తను జూమ్లో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, కానీ దాని రిక్వెస్ట్ డైరెక్టర్ గారు స్పీక్. ఫస్ట్ అశ్వినిదత్ గారికి, స్వప్న గారికి, ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఓకే చేసినందుకు స్వప్న గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్గా వెళ్దామని అనుకున్న టైంలో స్వప్న గారు ఫస్ట్ విన్నారు, విని మనం చేద్దామని చెప్పేసి అని మళ్ళీ అజిత్ గారితో ఒకసారి మీటింగ్ అయ్యి ఫైనల్గా ప్రోడక్ట్ ఓకే అయిపోయిన తర్వాత మా మేనేజర్స్ వాళ్ళు ఎవరు ఉండరు, మీరే వెళ్ళి షూట్ చేసుకుని వచ్చేయండి, ఎందుకంటే మేమందరం మేము ప్రెజర్ పెట్టొద్దు అనే ఉద్దేశంతో మీరే వెళ్ళి తీసుకొని రండి అన్నారు. సో కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళి షూట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. తెలుసు మేము వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే కరోనా సిచ్యువేషన్లో వెళ్ళాము, అంటే జస్ట్ ఓపెన్ అవడంతో వెళ్ళాము, అండ్ అక్కడ లిటరల్గా మీ అందరికీ థ్యాంక్స్, నా మా ఆర్టిస్టులందరికీ. అక్కడ చిన్న స్కూల్ ఉండే, ఆ స్కూల్లో అకామిడేషన్ అందరికీ, ఈవెన్ తను రోజా నాకు చాలా గుర్తుంది, అన్ని ఈవెంట్స్ అన్నీ గుర్తున్నాయి అక్కడ ఏం జరిగినాయి అనేది. అందరికీ థ్యాంక్స్. ఒక్కొక్కరి పేరు పేరున చెప్తా, కొంచెం లేట్ అయినా పర్లేదు. హర్షిత్,
థ్యాంక్ యూ సో మచ్ అండ్ రోజా సుబ్బు అండ్ అప్పుడప్పుడు మర్చిపోతా సుబ్బు నీ సుబ్బు నీ పేరు అండ్ సన్నీ శివన్న సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ శ్యామ్ నా చిన్నపంచి ఫ్రెండ్ అండ్ దీనికి నాతో పాటు డిఓపిగా కూడా చేశాడు సో మీరు అండ్ నితిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి నా కో డైరెక్టర్ ఉన్నాడు తను ఇప్పుడు ఇంకా వర్క్లోనే ఉన్నాడు అక్కడ వర్క్ జరుగుతుంది సూర్య వాళ్ళందరినీ పిలుద్దాం సరదాగా వై డోంట్ యూ కమ్ అప్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్లీజ్ కమ్ యా స్పీకర్ అంటే మిమ్మల్ని అందరిని పిలిచేవాళ్ళు మేము ఈ మాస్క్లు తీసుకుని వేసుకుని జాగ్రత్త కొన్నాం కదా ఎందుకని అనుకుంటారు కమ్ టు ది ఫ్రంట్ రామా సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూర్య రాఖీ నితిన్ పంపి అండ్ సినిమాటోగ్రఫీ సైడ్ నుంచి వచ్చి శ్యామ్ అనంత్ గోపి నాగార్జున స్పీకర్ అశ్వన్ లబాని బ్రో మిస్ అవుతున్నాం మేము ఈచ్ అండ్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు గుర్తురావట్లేదు సరిగా పేర్లు మర్చిపోతున్నాను నేను సో వీళ్ళందరూ ఉండబట్టి బేసిక్గా ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు కరోనా టైంలో వెళ్ళి షూట్ చేసుకొని రావడం అనేది చాలా కాంప్లికేటెడ్ అక్కడ విలేజ్లో పర్మిషన్స్ కూడా లేకుంటుండే అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరి హెల్ప్తోనే అది చేయగలిగినాం ఎస్పెషల్లీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు అంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే ఇదైతే కంప్లీట్ అవ్వకపోయేది డెఫినెట్గా అండ్ స్టోరీ గురించి యాక్చువల్లీ ఇది ముందు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అనుకుని ఉండే నా ఫ్రెండ్ అరుణ్ ఘోష్ తనకి చెప్పినప్పుడు ఇది ఫీచర్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అక్కడ బీజం పడింది బేసిక్గా సో అరుణ్ ఘోష్ నీకు కూడా థ్యాంక్స్ అండ్ మా ఎడిటర్ హరి అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఏంటంటే థ్యాంక్స్ సో ఇన్ని రోజులు ఒక ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నుంచి నేను ఇంటి దగ్గర కూడా లేను అండ్ మా వైఫ్ భారతి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ మీ అందరిలో ఎవరయ్యా ఎక్కువ వాగుతారు ఎక్కువ మాట్లాడతారు ఎవరు మీ అందరిలో హర్షిత్ హర్షిత్ వీళ్ళందరి తరఫున మాట్లాడవా అందరికీ హాయ్ దిస్ ఇస్ హర్షిత్ ఒక రవి ఫ్రమ్ కంబాలపల్లి థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అన్ హానర్ టు షేర్ ది స్టేజ్ విత్ అశ్విని దత్ గారు అండ్ స్వప్నదత్ గారు అల్లు అరవింద్ గారు అండ్ మై డైరెక్టర్ ఉదయన్న ఇట్స్ జస్ట్ లైక్ డ్రీమ్ అండి నా ఫస్ట్ సినిమాకి వీళ్ళందరూ వచ్చి నా లాంచ్ చేయడం నేను 3-4 మంత్స్ నుంచి ఒక డ్రీమ్లోనే ఉంటున్నా అంటే ఏది సింక్ అయ్యేలోపే అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి షూటింగ్ వెళ్ళేసినాం రిలీజ్ కూడా అవుతుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ స్వప్న గారు ఓకే అంటే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అరే అంటే మేము వీ ఆర్ అకామిడేటెడ్ ఇన్ విలే ఒక గవర్నమెంట్ హాస్టల్లో మాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఇట్లా ఒక స్కేరీ హౌస్లాగా అనిపించింది అంటే ఎట్లా ఇక్కడ ఎట్లా ఉండలేదు సార్ 2 మంత్స్ అనుకున్నా కానీ 10 డేస్ డౌన్ ద లైన్ అంత సెట్ అయిపోయింది ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ టీమ్ అంత గుడ్ వైబ్స్ ఉండే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాస్ వెరీ లవింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్స్ అందరికీ సూర్య రాఖీ నితిన్ అన్న ఐఎమ్ సారీ నితిన్ అన్న గురించి చెప్పాలి ఫస్ట్ హీఈస్ ద రీజన్ దట్ ఐఎమ్ స్టాండింగ్ రైట్ హియర్ రైట్ నౌ బికాజ్ ఉదయన్నకి నన్ను సజెస్ట్ చేసిండు నన్ను ఏదో డబ్బింగ్ ఇంజనీర్ షోరీలో నన్ను చూసి సజెస్ట్ చేసిండు అండ్ అందుకు నేను ఇక్కడ నించున అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అన్న ఫస్ట్ చెప్దాం అనుకున్నా కానీ ఐఎమ్ సారీ ఒకట్ అండ్ థ్యాంక్స్ టు పంపి నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం అది పంపి ఫేమస్ డైలాగ్ అన్నమాట ఇంకా థ్యాంక్స్ టు ఆల్ మై క్యాస్ట్ 2 మంత్స్ అక్కడ నేను సర్వైవ్ అవ్వగలను అంటే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాస్ట్ మా అందరి మేమందరం ఫ్యామిలీ లాగా అక్కడ ఒక హాస్టల్ బాయ్స్ లాగా బతికినాం ఇట్ వాస్ ఫన్ ఇట్ వాస్ చాలా కొంచెం కష్టపడ్డా ఫస్ట్ టైం లైఫ్లో
అంటే నాకు ఐ హ్యాడ్ దిస్ వన్ థింగ్, బీటెక్ అయిపోయే లోపు ఇప్పుడు ఇంకా చదువుతున్నా, బీటెక్ ఫోర్త్ ఇయర్ నేను, బీటెక్ అయిపోయే లోపు మా పేరెంట్స్కి ఒక్క వన్ ప్రాజెక్ట్ చూపించాలి, యూనో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ దీనికి. ఐ వాంటెడ్ దట్ వన్ ప్రాజెక్ట్. అండ్ ఉదయన్న ఫస్ట్ టైం నేను ఉదయన్న దగ్గరికి వెళ్ళి ఆ డెమో చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు జెర్సీల నాని అన్న ట్రైన్ సీన్ నాకు ఇట్ వాస్ లైక్ దాట్ మూమెంట్ ఫర్ మీ. అంత అంత బ్యూటిఫుల్ ఉండే ఆ డెమో. దెన్ నేను నరేషన్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ అరే అసలు మామూలు సినిమా కాదురా ఇది, అసలు ఫస్ట్ డెబ్యూ సినిమా, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉదయన్న. ఇట్స్ అన్ మోర్ దెన్ హ్యాపీ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇంత మంచి స్క్రిప్ట్ పెట్టుకొని ఇంత కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్న డెసిషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉదయన. అండ్ ఆ డెసిషన్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. అండ్ యా అందరికీ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ కంబాలపల్లి, బురుగుపాడు, నామలపాడు, మట్టెవాడ, సంకీస, ఊట్ల, గొరిమిల్ల, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మేము కోవిడ్ టైంలో వెళ్ళినాం, ఆ టైంలో కూడా వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసి మంచిగా షూట్ అంతా మంచిగా అయ్యేటట్టు చూసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ 12వ తారీఖు ఈ రవిగాడు కలుస్తాడు, మీ అందరినీ చూడండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ సంక్రాంతి. సో క్విక్లీ దర్శి, దర్శి అన్న చెప్పలే, అయ్యో హాయ్, హలో, కెన్ యూ హియర్ మీ? ఓ, ఇది పెద్ద స్క్రీనా? హలో, ఓకే ఓకే. అందరికీ నమస్తే. ముందుగా నేను అక్కడ అప్రత్యక్షంగా లేను, ఐఎమ్ సో సారీ, క్షమించండి. కొంచెం షూటింగ్లో ఉండి ఇక్కడ బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. బట్ నేను క్లుప్తంగా మాట్లాడి తొందరగా ముగిస్తాను. ముందుగా అశ్విన్యత్ గారికి, అల్లు అరవింద్ గారికి, ఐ థింక్ దాదాపు 40 ఏళ్ళుగా తీస్తున్నారు అనుకుంటా సినిమాలు, ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ అంత పెద్ద లెగసీ, అంత గొప్ప లెగసీ, ఇప్పుడు ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఒక సినిమా చేస్తున్నాం. అండ్ ఆహా స్థాపించినందుకు అల్లు అరవింద్ గారికి, అలాగే దాని వెనక ఉన్న పెద్ద ఆర్మీ ఆఫ్ పీపుల్ లైక్ అజిత్, ద టీమ్ ఆఫ్ అజిత్ అండ్ మెనీ అదర్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి, అండ్ ఆల్సో స్వప్నకి ఫర్ యునో డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ టు మై బ్రదర్ ఉదయ్, ఐ థింక్ ఒక వరల్డ్ సినిమా తీసినావు ఉదయ్ నువ్వు. దిస్ ఈస్ నో లెస్ దాన్ ఎనీ ఇరానియన్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు ఇట్లాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు లేవని. గ్రేట్ జాబ్ మ్యాన్, నాకు పెద్దగా ఏం మాట్లాడదు తెలీదు, బట్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ది అమేజింగ్ టీమ్, ద కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, రవి, సుబ్బు, సమీ, రోజా, ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు ఇప్పుడు పేర్లు గుర్తు రావట్లే, బట్ it was fun working with all of this. I wish you all very very best. That's it. Yeah, okay, short of stuff. So but yeah, thank you mee andaram tho baaga cheyagaligaru kabatti nenu intha baaga chesanu anni nenu anukuntunnanu. And looking forward for 13th. Idi kutumba sabhyulu andaru pandaga poota chaala manchi cinema meer chustarani naa pragaadu namakam. So see you soon on 13th. And thanks to the team of Kambalapalli Kathalu. Everybody was amazing. I love you all. Thank you. Thank you so much. Thank you so much. That was Haibat. That was Priyadarshi. Thanks again. Kani, I request Sweekar Agassi, the music director.
స్వీకర్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండి. నా పేరు స్వీకర్ అగస్తి. కేర్ ఆఫ్ కంచర్పాల మిడిల్ క్లాస్ మెలడీస్ తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, అంటే కొంచెం మంచి కథ, ఇష్టమైన కథ అయితే ఇష్టంగా పనిచేయచ్చు కాబట్టి ఆస్థడ ఎదురు చూస్తున్నాను. చాలా చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను ఒక్కసారి కథ వినగానే. ఐ మీన్ ఉదయ్ గారు చాలా బాగా చెప్పారు స్టోరీ కూడా. నేను ఎప్పుడు మొదలు పెడదాం మీ ఇష్టం, నేను రెడీ అని చెప్పేసి అన్నాను. అండ్ స్వప్నదత్ గారు, ఐ మీన్ మేము ఒక 5 సంవత్సరాల క్రితం మణిశర్మ గారి దగ్గర వెన్ ఐ వాజ్ వర్కింగ్ జుమ్మంది నాథం అనే షోలో స్వప్నదత్ గారిని నేను కలిశాను. అండ్ సార్ని కూడా కలిశాను అప్పుడే. మణిగారి ఎపిసోడ్లో నేను పాడానప్పుడు ఐ డింట్ నో ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇట్లాగా మ్యూజిక్ డైరెక్టర్గా కలుస్తాం. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. స్టోరీ గురించి మాట్లాడితే చాలా మంచి స్టోరీ, వీళ్ళందరూ చెప్పడం కాదు, నేను కూడా పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా చాలా బాగుంది అండ్ ఫెల్ట్ ఎక్సైటెడ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. టీమ్ అందరూ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అంటే మీరు ఎవరు నన్ను కలిసి ఉంటారు కాబట్టి, బట్ నేను మిమ్మల్ని అందరూ చూశాను కాబట్టి స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ప్లీజ్ హ్యావ్ అ గుడ్ ఫిలిం ఫర్ యూ గైస్ ఇన్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ Thank you so much, speaker. And now I request... Quickly, before I forget, I also would like to thank Samar, who is the content head of Vaijanti right now. He pushed us, manam ilanti cheyyali etti paristhitilo swapna manaki commercial films e kaadu ilanti cheyyagalam manam anedi cheyyali ani push chesinaduku. Samar, thank you so so much for bringing this to us and making us do it. Thank you, Samar. Thank you, Swapna. And now I request Ajit Garu, please. Hello. So good evening and happy new year everybody. Especially the first thanks to all the friends from the media. You come and support us every time we call you. Sorry, I'll come here next to you, but I'm not giving the mic to you. So thank you for coming and supporting us every time. Last time we met you was at the big A event on Diwali, and since then, just so you know, that every number that my very tough boss had set for us, we have kind of doubled. As of today, we are at 35 million streaming users on AHA. And in terms of paid subscribers, in a few days, we'll give you a gift and we'll become probably the fastest growing organic platform in any of the regions in the country. So we're looking forward to that. But thank you all. You guys come every time when you support us, whether we call you in Vizag, Rajahmundry, we call you here, and you're there, so thanks a lot. You've made last year special. This year we promised to make it very, very exciting, starting with one of my favorite projects at AHA for many reasons. The second thank you is the team at AHA. You guys are brilliant, you rock. I think Swapna said it. So thank you so much for what you do every day. And one person who's not here, I want to single her out because Nandini Reddy was the one who got me the first lunch with Swapna. So Nandini, wherever you are, thank you so much. She believed in the subject from the word go. Actually, I think she blindly believes in Swapna. So Nandini, thank you so much, and everybody in the team. Arvind sir, you always told me and asked you who are your best three friends and evening buddies. Sir, your name used to always come up, and unfortunately, we interacted only once. But it's a privilege for us to have your banner. And please thank Priyanka also from our side for us to have you on AHA. It took us some time. I'll come to the person last. And to the fabulous cast here, it's great fun. Every shot we see, we smile. And the people behind it. So Uday, this is fantastic. This is special. And I've never seen Arvind sir approve a narration in one go. So you got that. That's rare. So thank you. Hemant, thank you for coming always. And last but not the least, Swapna. So when I first wanted to meet her, so Swapna is known in the Mumbai circles very well. Every platform knows her. I met her in a flight where she was only 3 people invited to the Jeff Bezos event. So Swapna is right out there in Mumbai as well. And of course, I was given feedback. I was told that Swapna is like perfection and all of it. So all the best for the first meeting with you when I went with Nandini. But to be honest, I think what people say is absolutely bang on. You like perfection personified. And that's why sometimes we may have had debates, but everything that you do, you strive for perfection. And I'll give you 2 very different sides of Swapna today. So at that lunch, I said, you know what, let's discuss, sir, I haven't met you since then. Let's discuss 3 stories, we'll pick up one. She said, no, Ajit, I'll give you 1 story, but that will be good. And this was 1 year back. She gave us that 1 story, we met today.
And then I went to her saying, Swapna, we want to launch this in Christmas. She said, no way. I need 1 month on the edit. No chance. You can plan whatever else. But the same Swapna, I said, we had a problem. I said, Sankranti is coming. We need something big. We had planned it for later. She said, I'll give you 2 weeks earlier. That's how Swapna is. She's there to help you. And you are really perfection. I have really enjoyed. I was just telling sir in the car before we came here that you're amongst the top people I look forward to working with in this city. So thank you so much. Everybody, thank you so much. Thank you for coming. And please, please, please watch Mail. It's a very special film on 12th at 6 p.m. And hope your Sankranti is good. Happy New Year again. Yes, thank you so much. యాక్చువల్లీ సారీ ఇందాక దర్శి నేను మర్చిపోయినా. థ్యాంక్ యూ దర్శి. అండ్ ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత అరే నేను చేస్తా అని చెప్పేసి నేను ఇమ్మీడియట్లీ ఒప్పుకున్నందుకు. అండ్ స్పీకర్ థ్యాంక్ యూ. అండ్ కమ్రాన్ నిన్ను కూడా మర్చిపోయినా సారీ. యా అండ్ ఇంకొక నువ్వు గుర్తు చేసినావు హర్షిత్, కంబాలపల్లి, బూరుగుపాడు, మట్టెవాడ, గురుమిల్ల ఇక్కడ వాళ్ళందరికీ ఆ పీపుల్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎందుకంటే మీరు ఇంత కోఆపరేట్ చేయడం వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఎస్, Jan 12th సాయంత్రం 6 o'clock ఆహాలో మెయిల్ వస్తుంది, మనందరం తప్పకుండా చూద్దాం. అండ్ ఆల్సో మన ఇన్బాక్స్లో మనం రాసుకున్న ఫస్ట్ మెయిల్ ఏంటో ఈరోజు సాయంత్రం వెతుకుతాం. థ్యాంక్స్ అగైన్. అండ్ ఎస్ స్వప్న గారు, యూఆర్ ద రాక్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి పైకి వస్తే ఒక గ్రూప్ ఫోటో విత్ ఎవ్రీవన్ ప్లీజ్. ఎస్, శ్రీదేవి గారు, ప్రణీత, లాయిడ్ ఫ్రమ్ ఆహా. ఎస్, అందరు వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఐ రిక్వెస్ట్ రోజా టు సే ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. థ్యాంక్ స్వప్న సినిమా, స్వప్న గారు, ప్రియాంక దత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కథని నమ్మినందుకు అండ్ టు బ్రింగింగ్ ఇట్ ఇన్ టు లైట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్ ఐ వాంట్ థ్యాంక్ ఉదయన్న. ఉదయన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్, అన్ అమేజింగ్ మెంటర్ అండ్ అ గైడ్. అసలు వితౌట్ యూ నన్ ఆఫ్ దిస్ వుడ్ హవ్ బీన్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ద లెసన్ ఓన్ ఫ్యాక్ట్ ఇస్ ఉదయన్న చాలా మంచి యాక్టర్. సో మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదైనా సీన్ ఒకసారి చేయడానికి ఏమైనా రాకపోయినా అన్న ఒకసారి చేస్తారా అని చెప్పి అన్నతో చేయించుకొని
విధంగా కూడా సహాయపడినందుకు. నెక్స్ట్ అప్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ అంటే ముందు కనపడిన వాళ్ళు, లైట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత మంచిగా చేసినందుకు. నాకైతే ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను, ఊర్లో ఎక్కువ ఉండింది లేదు. కానీ ఒక 30 డేస్ అమంగ్ 30 to 40 men, నేను ఇంకొక అమ్మాయి, జస్ట్ 2 girls ఉన్నాము. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ వియర్డ్, నాకు అసలు నేను ఒక్కదాన్నే అమ్మాయిని అని ఒక ఫీలింగ్ నాకు రాలేదు. సో థ్యాంక్ యూ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ మేకింగ్ మీ ఫీల్ అట్ హోమ్, ఎందుకంటే నేను ఒక్కతే కూతుర్ని. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది ఒకతే అమ్మాయిని పంపిస్తే ఎలా అని, బట్ మా ఇంట్లో వాళ్ళకి భయం లేదు, నాకు వచ్చిన తర్వాత నాకు కూడా భయం పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్ ఇస్ వెల్, డాడీ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ సపోర్టివ్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ. జాయింట్ వెళ్తున్నా 6:00 కి మెయిల్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్.